नमस्ते अंडी, वेलकम टू आरके कलेक्शंस। अंदर चला बागुन्नारु कदा। सो ई रोज़ वेरैटी चाला स्पेशल कलेक्शंस अंडी। सो मीकु तेलुसु कदा मनकु स्टोर्स लो कानी अन्नीट्लो फैंसी उंटुंदी, पट्टु कलेक्शंस, डैली वेर कलेक्शंस, अलागे कैटलॉग पीसेस। सो कैटलॉग पीसेस अनेदी चाला स्पेशल वेरैटीस अंडी। सो ई रोज़ मनं चूस्तुन्न एपिसोड लो कूडा मंची कैटलॉग डिजैनरी सारीस। सो मंची लिनिन फैब्रिक मीद डिजिटल प्रिंट्स अंडी। प्रिंट्स अंता कूडा कंप्लीट गा फ्लोरल प्रिंट्स। ఫ్యాబ్రిక్ వచ్చి కూడా మనకు లినిన్ ఫ్యాబ్రిక్. సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా మనకు అన్నీ కూడా పేస్టల్ కలర్ కాంబినేషన్స్. సో కలర్ కాంబినేషన్స్ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో లేట్ చేయకుండా మనం ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామండి. సో ఎవరైతే ముందుగా మన ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్లో మీరు ట్రెండీగా ఉండండి. మనకు డిజైన్స్ అనేది కూడా మనకు డే బై డే కూడా చేంజ్ అవుతూనే ఉంటుందండి, ఫ్యాన్సీ కలెక్షన్ నుంచి డైలీ వేర్ కలెక్షన్స్ వరకు. సో నిన్నటి ఎపిసోడ్ కూడా మన డైలీ కలెక్షన్స్ చూసారు కదా. సో ఎవరైనా ఒకసారి మిస్ అయ్యింటే సో ఒకసారి వెళ్ళి వాచ్ చేయండి. ఒక 300-500 రేంజ్లోని మంచి కలెక్షన్ అండి. సో ఈరోజు ఎపిసోడ్లోని శారీస్ కూడా లినిన్ ఫ్యాబ్రిక్స్. సో ఫస్ట్ శారీ వచ్చి మీకు యాష్ కలర్ కాంబినేషన్కి శారీ వచ్చేంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్. సో కలర్ కాంబినేషన్ అయితే మంచి కలర్ అండి, యాష్ అండ్ లెవెండర్ షేడ్ అండి. అంటే మనకు కలర్ రేర్ కలర్ కాంబినేషన్ అని చెప్పచ్చు, లెవెండర్ షేడ్. అంటే లైట్ అండ్ డార్క్ కలర్ యాష్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ మనకు మంచి లినిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్స్. సో చూస్తున్నారు కదా శారీ చాలా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్, లినిన్ ఫ్యాబ్రిక్. సో దాంతో డిజిటల్ ప్రింటెడ్స్. సో ఈ శారీ కాస్ట్ కూడా మనకు 1620 రూపీస్ ఉంది అండి. సో చూసారు కదా ఒక శారీ ప్యాటర్న్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్, మనకు గ్రే కలర్ కాంబినేషన్కి మనకు వైట్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతూ మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ అండి. సో షోలా బార్డర్ అంతా కూడా చూస్తున్నా కదా, సిల్వర్ జరీ కాంబినేషన్తో ఒక మంచి కడ్డీ బోర్డర్. సో ఇది మనకు ఒక పైపింగ్ స్టైల్ బోర్డర్ అండి. మనకి ఇక్కడ మనకు పీకో స్టైల్లో మనకు కూడా థ్రెడ్డింగ్ వర్క్తో మనకు పీకో అవుట్లైన్ అంతా కూడా వస్తుంది. అంటే మనకి ఇది ఎండ్ బోర్డర్ అనమాట, బోర్డర్ ఎండ్ బోర్డర్లో ఈ విధంగా మనకు పీకో స్టైల్లోనే మనకు మంచి గోధుమ కలర్, మనకు ఒక మస్టర్డ్ షేడ్ అండి, ఎగ్జాక్ట్ మస్టర్డ్ షేడ్ కలర్ కాంబినేషన్తో థ్రెడ్డింగ్ స్టైల్లో గోట్ వర్క్ లాగా హైలైట్ అయింది. సో ఈ విధంగా మనకు షోలా బోర్డర్. సో శారీ బేస్ కలర్ అంతా కూడా మనకు ఎంబోజ్ లుక్ డిజిటల్ ప్రింటెడ్ ఉంటుంది. అలాగే మనకు హైలైట్ అయిన కలర్ కాంబినేషన్స్తో కూడా ప్రింట్స్ అంతా కూడా హైలైట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకు యాష్ కలర్ వైట్ కలర్ కాంబినేషన్స్ మీద ఒక ఎంబోజింగ్ స్టైల్లో డిజిటల్ ప్రింట్స్ అండి. సో ఇదంతా కూడా మనకు శారీ హాఫ్ ఆఫ్ ది పార్ట్. సో నెక్స్ట్ హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఏంటంటే ఈ విధంగా మనకు లెవెండర్ షేడ్ అండి, లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ లెవెండర్ షేడ్స్ తీసుకుంటూ మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్స్. సో ఒక స్కర్ట్ బోర్డర్ లాగా మనకు అప్ టు నీ పార్ట్ వరకు ఉన్న హెవీగా ఈ కింద బోర్డర్ కాంబినేషన్. సో ఏదైతే మనం బోర్డర్లో మనకు జరీ కాంబినేషన్తో ఒక కడ్డీ బోర్డర్ చూసామో సేమ్ కడ్డీ బోర్డర్ కూడా మనకు కింద బోర్డర్. సో ఈ శారీకి మనం డిజైనర్ స్టైల్స్ కాబట్టి పళ్ళు అంటూ సపరేట్ మెన్షన్ చేయమండి. సో ఏదైతే మనం కింద ఫ్లోరల్ స్టైల్ బంచెస్ అంతా కూడా తీసుకుని వస్తున్నామో సో ఆ బంచెస్ని ఇంకొంచెం బ్రాడ్ సైజ్ తీసుకుంటూ మనకు కలర్ కాంబినేషన్ అనేది చాలా చాలా రేర్ అండి. లెవెండర్ షేడ్కి యాష్ చాలా చాలా రేర్ షేడ్ మనకు. సో ఈ విధంగా పళ్ళు కాంబినేషన్ కూడా ఈ ఫ్లవర్ బంచెస్తోనే హైలైట్ అయింది. సో బ్లౌజ్ కూడా మనం ఫ్లోరల్ ఎక్కువగా శారీలో డామినేషన్ కలర్ అంటే మనకు ఎక్కువగా హైలైట్ అయిన కలర్ లెవెండర్ షేడ్. సో ఆ లెవెండర్ షేడ్ని కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ తీసుకుంటూ ఈ విధంగా మనకు బ్లౌజ్ కంప్లీట్గా కాంట్రాస్ట్ లుక్ అండి. కొంచెం డిజైనర్ ప్యాటర్న్ బోట్ నెక్ స్టైల్ కానీ అట్లా స్టిచ్ చేసుకుంటే శారీ అయితే చాలా చాలా బాగుంటుందండి. సో శారీస్ కాస్ట్ వచ్చి మనకు జస్ట్ 1620 రూపీస్ ఉంది. ఇది మనకు సింగిల్ కలర్ కాంబినేషన్. సో నెక్స్ట్ వీటిల్లో చెప్పాను కదండి క్యాటలాగ్ పీసెస్ ఎలా ఉంటాయంటి, సింగిల్ ప్యాటర్న్స్ మాత్రమే ఉంటాయన్నమాట. నెక్స్ట్ మనకు వెరైటీ వచ్చి చూసినా కదా మంచి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ అండి. సో షేడ్స్ అయితే చాలా చాలా బాగున్నాయి, మంచి షేడ్స్ అండి. కలర్ కాంబినేషన్స్ కానీ మనకు డిజైన్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా హైలైట్ అయింది. సో శారీ కాస్ట్ అంతా కూడా సేమ్ అండి, 1620 రూపీస్ ఓన్లీ.
సో చూస్తున్నాయి కదండీ, ఈచ్ శారీకి మనకు ప్రింట్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ మ్యాచింగ్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా హైలైట్ అవుతుంది. సో ఈ కలర్ కాంబినేషన్ ఎగ్జాక్ట్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ అయిందండి. సో ప్రింట్స్ కూడా చూసినా కదా వేరియేషన్ చాలా చాలా డిఫరెంట్గా ఒక ఎంబోజింగ్ స్టైల్లో మనకు ప్రింట్స్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఇది మనం చూసిన పార్ట్ కుచ్చుల పార్ట్ అండ్ మనకు ఇదంతా కూడా షోల్డర్ పార్ట్ అండి. ఇంతా కూడా మనకు ముందుగా పై బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా సిల్వర్ జరీతో ఒక మంచి ఖడీ బోర్డర్. సో ఇక్కడ మనకు ఒక గోట్ వర్క్ బోర్డర్ కూడా లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో హైలైట్ అయింది. సో శారీ మిడిల్ అంతా కూడా చూసినా కదా లైట్ అండ్ డార్క్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్, అలాగే కొంచెం డార్క్ ఫినిషింగ్లో లైట్ ఆరెంజ్కి కలర్ కాంబినేషన్ మిక్స్ చేసుకుంటూ మిడిల్ అంతా కూడా మనకు ఫ్లోరల్ డిజిటల్ ప్రింటెడ్స్ అండి. ఒక మంచి రోజ్ స్టైల్ ఫ్లవర్ని హైలైట్ చేసుకున్నాం. సో ఇది శారీ మనకు 3/4 పార్ట్ అంతా కూడా ఇలా ఉంటుంది. సో కింద బోర్డర్ వరకు మాత్రం కొంచెం ఎంబోజింగ్ స్టైల్ లుక్తో మనకు కింద బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా హైలైట్ అవుతుందండి. సో కింద మనకు షోల్డర్ బోర్డర్లో చూసిన కడ్డీ బోర్డర్ మంచి సిల్వర్ జరీ కాంబినేషన్తో కింద కడ్డీ బోర్డర్. ఈ శారీకి డిజైనర్ స్టైల్స్ కాబట్టి పళ్ళు అంటూ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయము క్యాటలాగ్ పీసెస్లో. సో జస్ట్ ఏమనుక ఆ ఫ్లోరల్ బంచెస్ని ఈ విధంగా మన ఎండ్ ఆఫ్ ది పార్ట్స్ తీసుకుంటూ మనకంతా కూడా ఈ విధంగా కుచ్చెల స్టైల్లో కానీ మనకు ఎండ్ పార్ట్ అనమాట. సో మనకు మనకు పళ్ళు ఎండింగ్ పార్ట్లో కూడా ఈ విధంగా మనకు రఫల్ స్టైల్స్ని యాడ్ చేసుకున్నాం. సో ఇది కూడా మనకు పళ్ళు కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా వచ్చి కంప్లీట్గా శారీలో బేస్ కలర్ అండి, మనకు ఎక్కువగా హైలైట్ అయింది ఈ బేస్ కలర్ కాంబినేషన్ని తీసుకుంటూ కాంట్రాస్ట్ లుక్తో కొంచెం ఫ్లోరల్ స్టైల్ని చేంజింగ్ చేస్తూ ప్రింటెడ్ స్టైల్ తీసుకుంటూ ఈ విధంగా బ్లౌజ్ ప్యాటర్న్. చాలా చాలా క్లాసిక్ కలర్స్ అండి అన్నీ కూడా మనకు పేస్టల్ కలర్ కాంబినేషన్స్. లుక్ వైజ్ అయితే చాలా చాలా గ్రాండ్ లుక్, మనకు ఒక ఎలిగెంట్ అండ్ మనకు అఫిషియల్ లుక్తోనే చాలా చాలా గ్రాండ్గా ఉంటుంది. శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు 1620 రూపీస్, మనకు లెనిన్ ఫ్యాబ్రిక్. సో నెక్స్ట్ క్యాటలాగ్ పీస్. నెక్స్ట్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ అండి, కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. సో చూసినా కదా ఇదంతా కూడా ప్రింట్స్ చాలా చాలా హైలైట్ అయింది. ఎక్కువగా మనకు లైట్ పిస్తా గ్రీన్ షేడ్ కాబట్టి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఫ్లోరల్ లైన్స్ కూడా హైలైట్ అయి చేసుకున్నాం. సో చూసినా కదండి ఇది మనకు షోల్డర్ బోర్డర్. షోల్డర్ బోర్డర్ అంతా కూడా ఏంటంటే మనకు సిల్వర్ జరీ కాంబినేషన్తో ఒక మంచి ఖడీ బోర్డర్ అండి. దీనికి పైపింగ్ బోర్డర్ అంతా కూడా మనకు సేమ్ పిస్తా గ్రీన్ షేడ్లోనే చాలా లైట్ షేడ్స్ తీసుకుంటూ థ్రెడ్డింగ్తో మనకు ఈ పైపింగ్ బోర్డర్. సో శారీ మిడిల్ పార్ట్ చూసినా కదా అంతా కూడా మనకు కలంకారీ ప్రింట్స్ కూడా మనకు మిడిల్ పార్ట్లో అంతా హైలైట్ అయింది. సో ఇక్కడంతా కూడా మనకు ప్రింటెడ్ స్టైల్స్. సో ఇక్కడ కూడా చూస్తున్నా కదా ఒక లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో కూడా మనకు ఒక కలంకారీ ప్రింట్ స్టైల్స్ కూడా హైలైట్ చేసుకున్నాం. సో ఈ పార్ట్ అంతా కూడా మనం కుచ్చెల నుంచి పార్ట్తో హైలైట్ చేసుకున్నాం. సో అంటే కింద బోర్డర్ అని చెప్పినండి, ఇదేంటంటే శారీకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా మనకు ఈ ఫ్లోరల్ ప్రింట్స్ అంతా కూడా హైలైట్ అయింది. సో మంచి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మీద మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్తో ఈ ప్రింట్స్ అంతా కూడా తీసుకున్నామండి, కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్స్. సో ఒక బంచెస్ బంచెస్ లాగా మనకి కింద బోర్డర్ లాగా హైలైట్ అయింది. సో నెక్స్ట్ ఏంటంటే ఈ పార్ట్ అంతా కూడా మనకు పళ్ళు నుంచి అంటే షోల్డర్ నుంచి పళ్ళు వరకు హైలైట్ అవుతుందండి. సో షోల్డర్లో చూస్తున్నారు కదా ఈ ప్రింట్స్ ఫ్లోరల్ ప్రింట్స్, అంటే మనకు షోల్డర్లో సింగిల్ యూజ్ చేసేటప్పుడు ఈ ప్రింట్స్ అంతా చూడండి చాలా చాలా హైలైట్ అవుతుందండి. సో ఇక్కడ కూడా కలంకారీ ప్రింట్స్. సో ఇది కూడా మనకు పళ్ళు కూడా చాలా చాలా గ్రాండ్గా అన్ని ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకుంటూ డిజిటల్ స్టైల్లో హైలైట్ చేసుకున్నాం. సో బ్లౌజ్ ప్యాటర్న్ కూడా పిస్తా గ్రీన్ షేడ్ సెల్ఫ్ తీసుకున్నామండి. సో బట్ కొంచెం డిఫరెంట్గా మనకి ఎంబోస్ స్టైల్ హ్యాండ్ పర్పస్ కూడా మనకు ఒక బోర్డర్ కాంబినేషన్లో ఇట్లా ఫ్లవర్ బంచెస్ లాగా. సో లైట్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి,
సో శారీ కాస్ట్ మనకు జస్ట్ 1620 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ వెరైటీ, సో చూసినా కదా లైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండి, చాలా చాలా లైట్ క్రీమ్ కలర్. దీని మీద కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్స్. మంచి కలర్ అండి, మంచి క్రీమ్ కలర్. సో చూస్తున్నారు కదండి ఫ్లోరల్ ప్రింట్స్ కానీ మనకి ఏంటంటే బ్లౌజ్ ప్యాటర్న్స్ కానీ చాలా చాలా డిఫరెంట్గా చేంజింగ్ అవుతూ ఉన్నాయి కదా. సో చూసినా కదండి కలర్ కాంబినేషన్ అయితే మనకు క్రీమ్ ఎల్లో మిక్స్డ్ షేడ్లో నేను హైలైట్ అయిందండి. అంటే లెమన్లో షేడ్లో కూడా ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్, చాలా చాలా లైట్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ అవుతూ మనకు శారీ అంతా కూడా హైలైట్ అయింది. సో షోలా బార్డర్ అంతా కూడా మనకు సిల్వర్ జరీ కాంబినేషన్స్తో ఒక మంచి ఖాడీ బార్డర్ ఒక 3 ఇంచెస్ వరకు ఉంటుంది. సో శారీ మిడిల్ చూస్తున్నారు కదా మనకు మంచి ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్స్ అండి. సో ఈ విధంగా మనకు హైలైట్ అయింది, ఒక ఎంబోజ్ లుక్ ఉంటుంది. అలాగే మల్టీ కలర్ కాంబినేషన్స్తోనే మనకి ఈ డిజిటల్ ప్రింట్స్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. సో కింద బోర్డర్ కాంబినేషన్ కూడా సేమ్ మనకు సిల్వర్ జరీ కాంబినేషన్తో ఒక మంచి కడ్డీ బోర్డర్. సో మనకు డిజైనర్ పీసెస్ కాబట్టి పళ్ళు అంటూ కాంట్రాస్ట్ సపరేట్గా మెన్షన్ చేయి. సో సేమ్ శారీలో ఇచ్చేస్తున్న ఫ్లోరల్ బంచెస్ని ఈ విధంగా గ్రాండ్గా తీసుకుంటూ మనకు హెవీ లుక్తో చాలా చాలా గ్రాండ్గా ఉంటుందండి. సో బ్లౌజ్ పార్ట్ కూడా మనకు సేమ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్. సో బట్ ఏంటంటే కొంచెం హెవీ డిజిటల్ ప్రింటెడ్స్ బంచెస్ లాగా తీసుకుంటూ మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అంతా కూడా హైలైట్ చేసుకుంటూ ఈ విధంగా గ్రాండ్గా బ్లౌజ్ అండి. సో శారీ కాస్ట్ 1620 రూపీస్ ఓన్లీ. సో ఇవన్నీ కూడా మీకు సింగిల్ సింగిల్ కలర్ కాంబినేషన్స్ ఓన్లీ అండి. మనకు డిజైనరీ క్యాటలాగ్ పీసెస్ కాబట్టి సింగిల్ సింగిల్సే అవైలబుల్ ఉంటుంది. సో నెక్స్ట్ షేడ్ పింక్ షేడ్ అండి, బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్. సో లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్స్ రెండు మిక్స్ అయి ఉన్నాయి. సో చూసినా కదా మంచి బ్రైట్ కలర్ మనకు. సో కొంచెం లైట్ షేడ్స్ ఉన్నాయి, అలాగే మంచి బ్రైట్ షేడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పటివరకు కొంచెం బోర్డర్ లెస్లో చూసాం కదా, సో దీనికి కొంచెం ఒక బోర్డర్ లాగా యాడ్ అయింది. సో చూసినా కదండి శారీ కలర్ కాంబినేషన్ అయితే పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతూ శారీ అంతా కూడా హైలైట్ అయిందండి. సో షోలా బోర్డర్ అంతా కూడా మనకు సిల్వర్ జరీతో ఒక మంచి ఖడీ బోర్డర్. సో ఈచ్ శారీ కూడా మీకు ఈ పైపింగ్ స్టైల్ చూడండి. నార్మల్గా ఏంటంటే ప్లెయిన్ స్టైల్ ఉంటుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనం లాకింగ్ సిస్టమ్ అంటే మనకు థ్రెడ్ లాకింగ్ సిస్టమ్ లాగా మనకి ఇదంతా కూడా కాంట్రాస్ట్ ఏదైతే మనం కలర్ కాంబినేషన్ యూజ్ చేస్తున్నామో సేమ్ కలర్ కాంబినేషన్స్తోనే ఈ లాకింగ్ అంతా కూడా హైలైట్ అయిందండి. సో ఇదంతా కూడా మనకు షోల్డర్ బోర్డర్. శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదా పింక్కి వైట్ కలర్ కాంబినేషన్ రెండు మిక్స్ అవుతూ మనకు ఎంబోజ్ లుక్ డిజిటల్ ప్రింటెడ్స్, అలాగే మనకు మల్టీ కలర్ కాంబినేషన్స్తోనే అంటే మనకు గ్రీన్ షేడ్స్ రెడ్ అండ్ వైట్ షేడ్స్ మిక్స్ చేసుకుంటూ ఒక రోజ్ ఫ్లవర్ ప్రింటెడ్ అండి. సో ఈ విధంగా మనకు శారీ మిడిల్ పార్ట్. శారీకి కింద బోర్డర్ మార్క్ కొంచెం స్పెసిఫిక్గా అండి. సో చూస్తున్నారు కదా దీనికి కొంచెం స్పెషల్గా బోర్డర్ యాడ్ అయింది, బ్రైట్ పింక్ కలర్ కాంబినేషన్స్ మీద లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్స్తో మనకు ఒక డిజిటల్ స్టైల్ బోర్డర్, అది కూడా ఒక 3 బంచెస్ అంటే రోస్ లాగా తీసుకున్నాం. సో కింద సిల్వర్ జరీ బోర్డర్, మంచి కడ్డీ బోర్డర్. సో పళ్ళు బోర్డర్ కాంబినేషన్ యూజ్ చేసాం కదా, సో అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ తీసుకుంటూ పళ్ళు పార్ట్ కూడా ఈ విధంగా లైన్స్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మనకు పళ్ళు కాంబినేషన్. సో బ్లౌజ్ కూడా సేమ్ శారీలో ఇచ్చేసిన కలర్ కాంబినేషన్ సేమ్ ఉంటుంది. సో కొంచెం డార్క్నెస్తో ఈ బ్లౌజ్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. మంచి లెనిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి డిజిటల్ ప్రింట్స్ అండి. సో నెక్స్ట్ మనకు వెరైటీ నెక్స్ట్ గ్రీనిష్ అండి, కొంచెం లైట్ పిస్తా గ్రీనిష్ కలర్ కాంబినేషన్. సో కొంచెం డిజైనర్ ప్యాటర్న్.
కొంచెం స్టైల్ డిజైన్ ఫ్లోరల్ ప్రింట్స్ స్టైల్ అనేది కొంచెం చేంజింగ్ అవుతూ చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా సో చూస్తున్నా కదండి కలర్ కాంబినేషన్ అయితే మంచి క్లాసీ కలర్ కాంబినేషన్ మనకు లైట్ పిస్తా గ్రీన్ షేడ్ సో ఎవర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా క్లాసీ లుక్ ఉంది శారీ అంతా కూడా సో షోలా బార్డర్ అంతా కూడా మనకు సిల్వర్ జరీతో ఒక మంచి కడ్డీ బోర్డర్ మీకు చెప్పాను కదండి పైపింగ్ లాకింగ్ బోర్డర్ లాగా మనకు థ్రెడ్ వర్కింగ్తో లాకింగ్ బోర్డర్ అండి నార్మల్గా ప్లెయిన్ స్టైల్స్ చూస్తుంటాం బట్ ఇక్కడ ఏంటంటే ఒక థ్రెడ్ వర్క్తోనే మనకు లాక్ అవుతుంది బోర్డర్ కాంబినేషన్ అంతా కూడా సో శారీ మిడిల్ పార్ట్ చూస్తున్నా కదా మనకు టూ ప్రింట్స్ అండి ఎంబోజింగ్ ప్రింట్స్ ఉంటుంది అలాగే డిజిటల్ ప్రింట్స్ ఎంబోజింగ్ ప్రింట్స్ అంతా కూడా మనకు ఒక కలంకారీ స్టైల్లో ప్రింట్స్ ఒక మ్యాంగోస్ డిజైన్స్ అలాగే తీసుకుంటూ మనకు ఎంబోజ్లు సో హైలైట్ ఏంటంటే మనకు డిజిటల్ ప్రింటెడ్స్ అండి చూస్తున్నా కదా ఒక న్యాచురల్ లుక్తోనే మనకు ఒక ఫ్లోరల్ స్టైల్ ప్రింట్స్ అంతా కూడా హైలైట్ అయింది అంతా కూడా గ్రీన్ కలర్ కాంబినేషన్ లైట్ క్రీమ్స్ ఇలా మల్టీ షేడ్స్ అంతా కూడా తీసుకుంటూ మనకు మంచి ఫ్లోరల్ స్టైల్ ఏంటంటే బంచెస్ బంచెస్గా అంటే బుటీస్ లాగా మనకు హైలైట్ అవుతుంది సో ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇదే లుక్ అండి సో చూస్తున్నా కదా ఫ్రంట్ అండ్ అంటే మనకు కింద స్టార్టింగ్ నుంచి కూడా అప్ టు పళ్ళు పాటలో కూడా సేమ్ డిజైన్ అనేది కంటిన్యూగా హెవీగా ఉంటుంది సో ఈ శారీకి పళ్ళు షేడ్ కూడా ఈ విధంగా మనకు బంచెస్తోనే పళ్ళు షేడ్ సో ఈచ్ అండ్ శారీస్ కూడా చూస్తున్నా కదా ఏ కలర్ కాంబినేషన్కి ఆ కలర్ కాంబినేషన్స్ మ్యాచింగ్ చేసుకుంటూ టజిల్స్ కూడా హైలైట్ అయినాయండి సో ఈ శారీకి బ్లౌజ్ పిస్తా గ్రీన్ షేడ్ సేమ్ కలర్ సో దీంతో కూడా శారీలో యూజ్ చేసిన బంచెస్ని కొంచెం స్మాల్ సైజ్ తీసుకుంటూ బ్లౌజ్ ప్యాటర్న్ సో వీటికి ఏంటంటే మనం సెల్ఫ్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాండి ఇంత కొన్ని మంచి క్లాసీ లుక్ ఉంటుంది మనకు కాంట్రాస్ట్ యూజ్ చేసామనుకోండి అది ఇంకొంచెం ట్రెడిషనల్ స్టైల్లో అలా లుక్ వెళ్ళిపోతుంది అంటే వ్యూ అనేది ఒక డిఫరెంట్గా ఉంటుంది కొంచెం సెల్ఫ్ అనుకోండి మనకు కొంచెం డిజైనర్ ప్యాటర్న్స్ యూజ్ చేయడానికి లేదంటే కొంచెం నార్మల్గా స్టిచ్ చేసుకున్నా కూడా శారీ లుక్ అనేది చాలా చాలా గ్రాండ్గా మనకి ఏంటంటే మనకు ఒక క్లాసీ లుక్తోనే మనకు శారీ అంతా కూడా ఉంటుంది సో జస్ట్ 1620 రూపీస్ లేదు మీరు కాంట్రాస్ట్ యూజ్ చేయాలన్నా కూడా యూజ్ చేసుకోవచ్చండి మన దగ్గర ఆల్రెడీ డిజిటల్ ప్రింటెడ్స్ శారీ బ్లౌజెస్ ఉంటాయి కదా సో శారీలో ఉన్న ఏదైనా వన్ ఆఫ్ ది కలర్ చాయిస్ తీసుకొని మీరు బ్లౌజెస్ కూడా కాంట్రాస్ట్ లుక్తో యూజ్ చేయవచ్చు శారీ కాస్ట్ జస్ట్ 1620 రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ ప్యాటర్న్ చూసినా కదా లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అండి లైట్ అండ్ డార్క్నెస్ రెండు అంటే మనకి దీని కలర్ కాంబినేషన్ 0 to 100 కలర్ కాంబినేషన్స్ అంటారు అంటే లైట్ అండ్ డార్క్ చాక్లెట్ బ్రౌన్ షేడ్స్తో మనకు ఈ శారీ అంతా కూడా హైలైట్ అయింది అక్కడ ఫ్లోరల్ ప్రింట్స్లో వేరియేషన్స్ చూస్తున్నారు కదండి ఏ శారీకి ఆ శారీ ప్రింట్స్ అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా చేంజ్ అవుతూ హైలైట్ అయింది సో ఇది మనకు శారీ ఓవరాల్ లుక్ అండి సో పైప్ బోర్డర్ అంతా కూడా సిల్వర్ జరీ కడ్డీ బోర్డర్ ఒక పైపింగ్ బోర్డర్ సో ఇక్కడ మనకు శారీ ఆఫ్ ఆఫ్ ది పార్ట్ అంతా కూడా ఏంటంటే ఒక షిబోరి స్టైల్లో లైట్ ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్కి లైట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో మనకు ఈ విధంగా శారీ ఆఫ్ ఆఫ్ ది పార్ట్ ఉంటుంది సో కింద బోర్డర్ అని కాదు మనకు డిజైనర్ స్టైలే అలా ఉంటుందండి సో అప్ టు నీ పార్ట్ వరకు కూడా మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్స్తోనే మనకు ప్రింట్స్ అంతా కూడా హైలైట్ అయింది జస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ హైలైట్ చేసుకున్న కలర్ కాంబినేషన్ మాత్రం లైట్ అండ్ డార్క్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండి అది కూడా లీఫ్ స్టైల్ డిజైన్కి మాత్రమే హైలైట్ అయింది సో వేరియేషన్స్ అన్నీ కూడా చాలా చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఈచ్ శారీకి మనకు ఫ్లోరల్ ప్రింట్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ చాలా చాలా డిజైనర్ స్టైల్లో హైలైట్ అయింది సో ఈ విధంగా మనకు పళ్ళు కాంబినేషన్ సో టజల్స్ చూస్తున్నాయి కదా మనకు బేస్ కలర్స్ ఏవైతే ఉన్నాయో ఆ కలర్ కాంబినేషన్సే తీసుకుంటూ మనకు టజల్స్ అండి సో బ్లౌజ్ కూడా సెల్ఫ్ స్టైల్లోనే బట్ ఏంటంటే బోర్డర్ కాంబినేషన్ కొంచెం గ్రాండ్గా ఉంది కదా సో ఆ కాంబినేషనే తీసుకుంటూ లైట్ బ్రౌన్ షేడ్స్తోని కొంచెం డార్క్ కలర్ కాంబినేషన్స్తో మనకి ఈ విధంగా బ్లౌజ్ పార్ట్ శారీ కాస్ట్ జస్ట్ 1620 రూపీస్ ఓన్లీ అండి సో నెక్స్ట్ డిజైన్
సో చూస్తున్నారు కదా షేడ్ అయితే చాలా చాలా బాగుందండి. అన్నీ కూడా మనకు ఒక కలంకారీ స్టైల్లోనే ప్రింట్స్ అంతా కూడా ఉన్నాయి. సో కలర్ కాంబినేషన్ అయితే లైట్ క్రీమ్ షేడ్కి లెమన్ ఎల్లో షేడ్ రెండు మిక్స్ అవుతూ హైలైట్ అయిందండి. సో ఇప్పటి వరకు ఫ్లోరల్ ప్రింట్స్ చూసాం కదా, సో ఇదంతా కూడా కంప్లీట్గా కలంకారీ ప్రింట్స్. క్రీమ్ కలర్లండి, మంచి క్రీమ్ అండ్ లైట్ ఎల్లో షేడ్ అలాగే లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ కూడా మిక్స్ అవుతూ మంచి కలర్ కాంబినేషన్. సో షోలా బార్డర్ అంతా కూడా మనకు సిల్వర్ జరీతో ఒక మంచి కడ్డీ బోర్డర్. సో ఇప్పటి వరకు చూసిన ప్యాటర్న్స్ ఏంటంటే ఫ్లోరల్ స్టైల్స్. సో ఇదంత మాత్రం కంప్లీట్గా ఒక కలంకారీ ప్రింటెడ్ స్టైల్తో మనకు హైలైట్ అయింది. సో చూస్తున్నారు కదండి ప్రింట్ అంతా కూడా ఏంటంటే మెరూన్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ మ్యాచింగ్ చేసుకుంటూ మిడిల్లో ఆఫ్ వైట్ ఆరెంజ్ ఇలాగ కలర్ కాంబినేషన్స్ కూడా యాడ్ చేసుకుంటూ ప్రింట్ అంతా కూడా కలంకారీ స్టైల్. సో ఇది కూడా స్పెసిఫిక్గా కింద బోర్డర్స్ కూడా చూసినా కదా లైట్ ఆరెంజ్ షేడ్ కూడా మిక్స్ అవుతూ మనకి కలంకారీ ప్రింట్స్ ఏంటంటే ఒక బంచెస్ లాగా తీసుకుంటూ ప్రింట్ అంతా కూడా హైలైట్ అయిందండి. సో మంచి డిజిటల్ ప్రింట్స్ పళ్ళు కాంబినేషన్ అంటే షోల్డర్ నుంచి మనకి ఈ విధంగా ఈ శారీకి పళ్ళు మంచి కలంకారీ స్టైల్ గ్రాండ్గా పళ్ళు తీసుకున్నామండి. సో ఫుల్ కలంకారీ వస్తుంది. సో లైట్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ మెరూన్ కలర్ అలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్స్ మిక్స్ చేసుకుంటూ ప్రింట్స్. సో బ్లౌజ్ కూడా ఇది కొంచెం కాంట్రాస్ట్ లుక్ అయినండి, డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లుక్తో ప్రింటెడ్ కూడా హైలైట్ అయింది. మీకు డిజైన్ చూడండి, మీకు ఇది స్టార్టింగ్ నుంచి వస్తుంది అన్నమాట. నార్మల్గా కట్టచెంగు ప్లెయిన్ స్టైల్ ఉంటుంది కదా, సో ఈ ప్రింట్స్ అనేది మీరు స్టార్టింగ్ నుంచే ఈ కలంకారీ ప్రింట్స్ అంతా కూడా స్టార్ట్ అవుతూ అప్ టు పళ్ళు పాట వరకు కూడా గ్రాండ్గా ఉంటుంది. శారీ కాస్ట్ 1620 రూపీస్ ఓన్లీ. అన్నీ కూడా సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో చూసారు కదా ఫ్లోరల్ స్టైల్ ఉంది, లాస్ట్లో ఒక ప్యాటర్న్ మాత్రం ఏంటంటే కలంకారీ ప్యాటర్న్. సో శారీస్ కాస్ట్ అంతా కూడా మనకు జస్ట్ 1620 రూపీస్ ఓన్లీ. సో శారీస్ అన్నీ కూడా మనకు సింగిల్ కలర్ కాంబినేషన్స్ అండి. సో అన్నీ కూడా డిజైనర్ పీసెస్. సో అన్నీ కూడా ఫ్లోరల్ ప్రింట్స్, లాస్ట్లో ఒక ప్యాటర్న్ మాత్రం మీకు కలంకారీ స్టైల్లో యాడ్ అయింది. సో అన్నీ కూడా డిజైనర్ లినిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి డిజిటల్ పీసెస్ అండి. సో మీకు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోండి. సో స్టాక్ చాలా చాలా లిమిటెడ్ ఉందండి, సో వెంటనే ఆర్డర్ చేయండి. సో మాకు ఆర్డర్ ప్రాసెస్ అంతా కూడా తెలుసు కదా. సో నార్మల్గా ఏదైతే ఎపిసోడ్లో చూపిస్తుంటానో ఈచ్ శారీకి మీకు కోడింగ్ మెన్షన్ అయి ఉంటుంది. సో కోడింగ్ని ఒక రీచెక్ చేసుకుంటూ కింద మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్స్ ఉంటుందండి, జస్ట్ లింక్ ఓపెన్ చేయండి, శారీని రీచెక్ చేసుకోండి, పేమెంట్ చేయండి, అలాగే మీకు ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీకు ఏదైనా వెబ్సైట్లో ఇబ్బందిగా ఉంటే నార్మల్ వాట్సాప్ కాల్ ద్వారా కూడా ఆర్డర్ చేసి శారీని బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆర్కే కలెక్షన్ శారీస్ని ఫాలో అవుతుండండి, ఇలాంటి లేటెస్ట్ ప్యాటర్న్స్లో అంతా కూడా మీరు అప్డేటెడ్గా ఉండవచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మంచి కలెక్షన్స్తో మంచి కలర్ కాంబినేషన్స్తో న్యూ వెరైటీస్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్, థ్యాంక్ యూ సో మచ్ అండి.